Hi everyone, this is Divya Marampudi. Today I would like to explain function. This is the last topic in functions: financial function, database function and engineering function. What is financial function? Financial functions calculate the financial information such as net and present value and payments, the future value of an initial investment rate and payment amount for the number of periods in a month. For example, మీరు ఏదైనా ఒక అమౌంట్ తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక బ్యాంక్ నుంచి లేదు అంటే ఒక పర్సన్ నుంచి మీరు ఏదైనా ఒక సమ్ అమౌంట్ ఉంది మీరు తీసుకున్నప్పుడు ఆ అమౌంట్ని మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, మీన్స్ ఇంట్రెస్ట్ కానివ్వండి లేదు అనుకుంటే మనం వడ్డీ అనేది ఎలా పే చేయాలి, ఆ వాల్యూస్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పేదే మనకు ఫినాన్షియల్ ఫంక్షన్స్. సో ఈ ఫినాన్షియల్ ఫంక్షన్ మనకి ఏం చెప్తుంది అంటే, మీరు ఒక పర్సన్ దగ్గర లేదు ఒక బ్యాంక్లో కానీ సమ్ అమౌంట్ అనేది మీరు తెచ్చుకున్నప్పుడు, ఓకేనా, సో ఆ అమౌంట్కి మనం ఇంట్రెస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మంత్లీ ఇంట్రెస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే ఇయర్కి మనం ఇంట్రెస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పేదే మనకి ఫినాన్షియల్ ఫంక్షన్స్. ఓకే, సో ఈ ఫినాన్షియల్ ఫంక్షన్కి వచ్చేటప్పటికి ఫ్యూచర్ వాల్యూ అనేది ఉంటుంది, దాన్నే మనం ఏమంటాము అంటే ఎఫ్ వి అంటాం. సో వాట్ ఈస్ ఎఫ్వి? ఎఫ్వి మీన్స్ ఫ్యూచర్ వాల్యూ. దిస్ ఫంక్షన్ ఈజ్ ఎ ఫినాన్షియల్ ఫంక్షన్ దట్ రిటర్న్స్ ద ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్. యూ కెన్ యూజ్ ద ఎఫ్వి ఫంక్షన్ టు గెట్ ద ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఎజ్యూమింగ్ పీరియాడిక్ కాన్స్టెంట్ పేమెంట్స్ విత్ ఎ కాన్స్టెంట్ ఇంట్రెస్ట్ రేట్. సో మనం ఈ ఫ్యూచర్ వాల్యూ అనేది, మనం రేట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పేదే మనకి ఏంటి అంటే ఫ్యూచర్ వాల్యూ. సో ఇక్కడ నేను కొన్ని అమౌంట్స్ అనేది తీసుకున్నాను, అలాగే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే పిఎంటి, పిపిఎంటి, ఐపిఎంటి అనేది కనిపిస్తుంది, ఓకేనా. వాట్ ఈస్ పిఎంటి? పిఎంటి క్యాలిక్యులేట్స్ ద ఫిక్స్డ్ మంత్లీ రీపేమెంట్ ఆఫ్ ఏ లోన్ టేకెన్ అవుట్ ఓవర్ ఏ సర్టెన్ టైమ్ స్కేల్ ఎట్ ఏ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్. సో మనం తీసుకున్న అమౌంట్కి మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నామో, అసలు ఎంత పే చేస్తున్నామో చెప్పేదే పిఎంటి. వాట్ ఈస్ పిపిఎంటి? క్యాలిక్యులేట్స్ ద క్యాపిటల్ అమౌంట్. సో యూ ఆల్వేస్ డిటర్మైన్ ద ప్రపోర్షన్ ఫర్ ఈచ్ పేమెంట్. పిపిఎంటి మీన్స్ అసలు మనం ఎంత కడుతున్నాము, ఓకేనా. సో ఇంట్రెస్ట్ కాకుండా ఒక పర్సన్కి మనం మనీ అనేది ఎంత పే చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదన్నా ఒక వస్తువు ఆన్లైన్లో కొన్నారనుకోండి అమ్మా, ఈఎంఐ అంటారు, ఓకేనా. సో ఆ ఈఎంఐలో మనం అసలు ఎంత పే చేస్తున్నాము, ఓకేనా, అలాగే మనం ఆ తీసుకున్న దానికి ఇంట్రెస్ట్ అనేది ఎంత పే చేస్తున్నామో చెప్పేదే పిపిఎంటి, ఓకేనా. ఐపిఎంటి, వాట్ ఈజ్ ఐపిఎంటి? ఐపిఎంటి క్యాలిక్యులేట్స్ ద ఇంట్రెస్ట్ అమౌంట్. సో మీరు తీసుకున్న దానికి ఇంట్రెస్ట్ అనేది ఎంత పడుతుంది అని చెప్పేదే మనకి ఐపిఎంటి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే బ్యాంక్ నేమ్స్ అనేవి ఎంటర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఎస్బీఐలో ఇంట్రెస్ట్ సమ్ అమౌంట్ అనేది నేను తీసుకున్నాను, అలాగే హెచ్డిఎఫ్సిలో కొంత అమౌంట్ అనేది నేను తీసుకున్నాను, అలాగే మళ్ళీ ఎస్బీఐలోనే నేను సమ్ అమౌంట్ అనేది ఇంత ఇంట్రెస్ట్కి తీసుకున్నాను, అలాగే ఎస్బీహెచ్లో, ఓకేనా. సో అలాగే ఇండియన్ బ్యాంక్. సో ఈ బ్యాంక్స్లో నేను ఏం చేశాను అంటే ఎస్బీఐలో నేను 15,000, ఇక్కడ నేను 1,05,000 వేస్తున్నానమ్మా. సో నేను 1,50,000 అమౌంట్ అనేది 5%కి నేను తీసుకున్నాను. సో ఎన్ని మంత్స్లో పే చేయాలి అంటే 24 మంత్స్లో పే చేయాలి. అలాగే ఇక్కడ 1,50,000 తీసుకున్నాను, అది 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి నేను తీసుకున్నాను. సో ఎన్ని మంత్స్లో నేను పే చేయాలి అంటే 24 మంత్స్లో నేను పే చేయాలి. అలాగే ఇక్కడ 2 lakhs 7%కి తీసుకున్నాను, 36 మంత్స్లో నేను ఆ అమౌంట్ అనేది పే చేయాలి. అలాగే ఇక్కడ 2,50,000 తీసుకున్నాను, 6% వేస్తాం. అలాగే నేను ఎన్ని మంత్స్కి నేను పే చేయాలి అంటే 18 మంత్స్కి. అలాగే నేను ఇక్కడ 3 lakhs తీసుకున్నాను, 5.55 అంటే 5.5%కి నేను తీసుకున్నాను. ఎన్ని మంత్స్లో నేను పే చేయాలి అంటే 18 మంత్స్లో నేను పే చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే మంత్లీ నేను ఎంత పే చేస్తున్నాను, అసలు ఎంత పే చేస్తున్నాను, ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నానో తెలిపేదే మనకి ఏంటి అంటే పిఎంటి. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఓకేనా. సో ఈక్వల్ టు
सो नेने एला क्याल्कुलेट चेस्तानु अंटे फर्स्ट मीरु ईक्वल टू अने सिंबल पेट्टंडी तर्वात इक्कड फार्मुला बार कनिपिस्तुंदि कदा सो ई फार्मुला बार लो मीरु एं चेस्तारु अंटे एफ ऑफ एक्स क्लिक चेयंडी క్లిక్ చేసిన తర్వాత మనకి పిఎంటి కావాలి కాబట్టి ఇక్కడ ఉంది చూడండి అమ్మ సో దీన్ని సెలెక్ట్ చేయండి అలాగే ఓకే అనండి సో మీకు ఇలా ఏమవుతుందంటే ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రేట్ దగ్గర మనం ఏం చేయాలి అంటే ఎంత పర్సంటేజ్ కి మనం తీసుకున్నామో దాని వాల్యూ అనేది ఇయ్యాలి సో C6 బై ఎన్ని మంత్స్ కమ్మ 12 మంత్స్ కి అంటే మనం ఇయర్ కే కదా అనుకునేది సో అందు గురించి నేను ఏం చేస్తున్నాను అంటే 12 మంత్స్ అలాగే एन पर् दी अंटे एन मंथ पे चेयरको सो ने 24 मंथ्स का बट्टी 24 अलागे पीवी सो इकड़ एंत अमौंटे नो आमौंटने एंटर चेस्ना ओके ना सो इक कूड़नम सो फस्ट ने पीएमटी अने फाइंड आउट पीएमटी दर आलोर ईक्वल टू सिंबल पेटन तरह इक एफ ऑफ एक्स क्लिक एफ ऑफ एक्स क्लिक చేయగానే మీకు ఏమవుతుందంటే ఇలా ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది సో రేట్ దగ్గర మీరు ఏం చేస్తారు అంటే ఎంత పర్సెంట్ అనేది మీరు తీసుకున్నారో అది బై 12 మంత్స్ ఎన్ పర్ దగ్గర మీరు ఏం చేస్తారు అంటే ఎన్ని మంత్స్ లో మీరు పే చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ నేస్తా ఆ సెల్ లక్ అడ్రస్ చేస్తారు అలాగే మీరు పివి దగ్గర మీరు ఏం చేస్తారు అంటే తీసుకున్న అమౌంట్ సో క్లిక్ ఓకే సో ఇక్కడ నేను ఎంత పే చేస్తున్నాను అంటే పర్ ఇయర్ సారీ పర్ మంత్ 6,580.71 रूपीस अने बैंक की कड़ना ओके ना सो इलागे क्रैक चयी सो इक नैन पीएमटी अंत एम चुप्तना अम्मा एसबीआई बैंक 1,50,000 रूपीस तीसुकुनार इंट्रेस्ट की 5% इंट्रेस्ट की तीसुकुनार सो एन्नि मंथ्स लो पे चेयाली 24 मंथ्स लो पे चेयाली सो ई 24 मंथ्स लो पर मंथ की मीरु एंत कड़तनारो चेप्पेदे पीएमटी सो इंदुलो मीकु एमुंटुंदी अंटे मीरु कट्टे असलु उंटुंदी अट द सेम टाइम मीरु पे चेसे इंट्रेस्ट कूडा उंटुंदी सो पीपीएमटी मीन्स एंटी अंटे मीरु असलु एंत कड़तनारु मीरु इक्कड अप्पु तेच्चुकुन्नारु सो अप्पु तेच्चुकुन्न दांट्लो मीरु असलु एंत कड़तनारो चेप्पेदे पीपीएमटी सो क्लिक चेयंडि ओकेना सो ईक्वल टू मल्ली एफ ऑफ एक्स दग्गरिकि वेल्लंडि ఇక్కడ మనకి కావాల్సింది PPMT కాబట్టి PPMT క్లిక్ చేయండి దెన్ క్లిక్ ఓకే సో మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా రేట్ దగ్గర పర్సంటేజ్ బై 12 మంత్స్ పర్ దగ్గర మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ 24 పర్ దగ్గర మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే పర్ మంత్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 1 అనేది క్యాలిక్యులేట్ చేయాలి 1 మీన్స్ పర్ మంత్ అంటే సింగిల్ మంత్ అని సో n పర్ దగ్గర మీరు ఏం చేస్తారు అంటే 24 ఓకే नेक्स्ट पीवी दग्गर एं चेस्तारु अंटे मीरु एंत अमौंट अयिते तीसुकुन्नारो अंत अमौंट क्लिक ओके सो मीरु इक्कड असलु एंत कड़तुन्नारु अंटे 5,955.71 रूपायलु अनेदि पे चेस्तुन्नारु 5,955.71 पैसा अनेदि मीरु एं चेस्तुन्नारु अंटे असलु पे चेस्तुन्नारु ओकेना सो इप्पुडु इंट्रेस्ट एंत पे चेस्तुन्नारो चूद्दाम सो इदंता कूडा एंटि अंटे मीरु तीसुकुन्न मनी की मीरु एंत पे चेस्तुन्नारो अंत मनी सो इप्पुडु नेनु एं चेस्तानु अंटे मीरु तीसुकुन्न मनी की इंट्रेस्ट एंत पे चेस्तुन्नारो चूस्तानु सो मल्ली एफ ऑफ एक्स क्लिक चेयंडि सो इप्पुडु नाकु कावाल्सिंदि एंटि अंटे आईपीएमटी सो आईपीएमटी क्लिक चेयंडि सो रेट दग्गर एं चेस्तारु अंटे याज इट इज गा पर्सेंटेज बाई 12 मंथ्स पर् दग्गर मीरु एं चेस्तारु अंटे सिंगल मंथ की मीरु एंत इंट्रेस्ट पे चेस्तुन्नारो तेलियालि काबट्टि 1 एन पर् दग्गर मीरु एं चेस्तारु अंटे तीसुकुन्नटुवंटि मंथ्स अलागे पीवी दग्गर मीरु तीसुकुन्नटुवंटि अमौंट ओके सो इप्पुडु नाकु एंत वच्चिंदम्मा वाल्यू 625 वच्चिंदि सो ई रेंडिटिनी प्लस चेस्ते वच्चे वाल्यू ए पीएमटी सो ड्राग चेयंडि सो मीरु इंट्रेस्ट एंत पे चेस्तुन्नारो इक्कड तेलुस्तुंदम्मा आईपीएमटी लो सो इक्कड नेनु एं चेसानु अंटे एसबीआई अने बैंक लो 1,50,000 नेनु लोन तेच्चुकुन्नानु एंत पर्सेंटेज की अंटे 5% सो नेनु एन्नि मंथ्स लो पे चेयालि अंटे 24 मंथ्स लो पे चेयालि सो नेनु असलु एंत कड़तुन्नानु इंट्रेस्ट एंत कड़तुन्नानु सो इदेमो असलु इदेमो इंट्रेस्ट अन्नमाट सो ओकेना सो इवि मनं क्याल्कुलेट चेयालि अंटे एफ ऑफ एक्स दग्गरिकि वेल्लालि ओकेना दिस इज द फिनान्शियल फंक्षन नेक्स्ट डेटाबेस फंक्षन वाट इज डेटाबेस फंक्षन द एक्सेल डेटाबेस फंक्षन्स वर्क वित् एन एक्सेल डेटाबेस The database function perform basic operations such as sum, average, count, etc. And additionally,
యు క్రైటీరియా ఆర్గ్యుమెంట్స్ దట్ అలౌ యూ టు పర్ఫామ్ ద క్యాలిక్యులేషన్ ఓన్లీ ఫర్ ఏ స్పెసిఫైడ్ సబ్సెట్ ఆఫ్ ఎన్ రికార్డ్స్ ఇన్ యువర్ డేటాబేస్. సో ఈ డేటాబేస్కి వచ్చేటప్పటికి ఏం చెప్తుందంటే, మనం కొంత అమౌంట్ ఆఫ్ డేటాను తీసుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి క్రైటీరియా ప్రకారం మనం యావరేజ్ని క్యాలిక్యులేట్ చేయడాన్ని ఏమంటారు అంటే డేటాబేస్ ఫంక్షన్స్ అంటాం. ఓకేనా? సో ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, డేటాబేస్ ఫంక్షన్ అంటే ఇక్కడ మనం క్రైటీరియా అనేది తీసుకున్నాం, సబ్ క్రైటీరియా కేటగిరీ తీసుకున్నాం, అలాగే ప్రొడక్ట్ అండ్ అమౌంట్ అనేది తీసుకున్నాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, కొన్ని అంటే నేను ఏ కేటగిరీ అయితే తీసుకున్నానో దానికి మాత్రమే యావరేజ్ చేసేటువంటి వాటినే మనం ఏమంటాము అంటే డేటాబేస్ ఫంక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీవీ తీసుకున్నాను, టీవీలో ఏమేమి ఉన్నాయి, ఎల్జీ అండ్ సోనీ ఉన్నాయి, అలాగే ల్యాప్టాప్స్కి వచ్చేటప్పటికి డెల్, ఎల్జీ, శాంసంగ్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నేను ఏ కేటగిరీ తీసుకుంటున్నాను, ఆ కేటగిరీలో ఉన్నటువంటి సబ్ కేటగిరీ ఏంటి, అలాగే దాని యొక్క యావరేజ్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం ఒకసారి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే ఎల్జీ టీవీ యొక్క యావరేజ్ అంటే ఈ రెండింటి యొక్క యావరేజ్ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈక్వల్ టు, అలాగే యావరేజ్ కాబట్టి డేటాబేస్ కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే డి అనేది ఇస్తారు, అలాగే డి యావరేజ్. సో ఇక్కడ వచ్చేసి చూడండి, సో డి యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇప్పుడు నేను సెల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి, సో ఇక్కడ ఏంటంటే మనం నేమ్స్తో సహా వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాను, వీటి యొక్క రిఫరెన్స్ అనేది వచ్చింది, అలాగే కామా. సో నేను ఇక్కడ అమౌంట్ అనేది కూడా కావాలి. సో ఎందుకంటే యావరేజ్ చేయాలంటే నాకు మెయిన్ కావాల్సింది ఏంటి అంటే అమౌంట్. సో నేను ఈ సెల్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను, కామా. అలాగే నేను ఇంకోటి ఏంటంటే అమ్మ సబ్ కేటగిరీ, సారీ, ఈ రెండింటిని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ బట్టే మనం యావరేజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి. సో చూడండి, సో మనకి వాల్యూ ఎంత వచ్చిందంటే టోటల్ యావరేజ్ ఎంత వచ్చింది అంటే 229,444 వచ్చింది. ఎందుకంటే ఇది బై మొత్తం వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇది యావరేజ్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే కేటగిరీ అనేది ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీవీ అనేది ఇచ్చాను, ఎంటర్. ఓన్లీ టీవీ వరకు మాత్రమే మనకి ఏమవుతుందంటే యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే ఈ 4 అమౌంట్స్ బై 4 నేను ఇక్కడ సబ్ కేటగిరీ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్జీ ఇచ్చాను, ఓన్లీ నాకు ఏమవుతుంది టీవీలో ఎల్జీలో యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో నువ్వు ఇప్పుడు ఎల్జీలో ఏమున్నాయి, 2 టీవీస్ ఉన్నాయి, 15,000 టీవీ ఒకటి, 25,000 టీవీ ఒకటి ఉంది. సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 40,000 బై 2 మనకి ఎంత వస్తుంది, 20,000 అనేది యావరేజ్ వస్తుంది. లేదు, నాకు ఎల్జీ కాదు సోనీ కావాలి అనుకుంటున్నాను, సోనీ యొక్క యావరేజ్ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. సో 28,000. సో క్యాలిక్యులేట్ చేయండి మీరు, 35,000 ప్లస్ 21,000 56,000 బై 2 28,000. సో ఇప్పుడు డేటాబేస్ ఫంక్షన్ అంటే మనం కేటగిరీ తీసుకుంటాం, అట్ ద సేమ్ టైం సబ్ కేటగిరీ కూడా తీసుకుంటాం. సో వీటిని మీద బేస్ చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము అంటే యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయడాన్ని మనం ఏమంటాము అంటే డేటాబేస్ ఫంక్షన్స్ అంటాం. ఓకేనా? లాస్ట్ వన్, ఇంజనీరింగ్ ఫంక్షన్. ద ఎక్సెల్ ఇంజనీరింగ్ ఫంక్షన్స్ పర్ఫామ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్స్, మెనీ ఆఫ్ విచ్ రిలేట్ టు బి ఫంక్షన్స్ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ కన్వర్టింగ్ బిట్వీన్ డిఫరెంట్ బేసెస్. ఫర్ ఎగ్జాంపుల్, కన్వర్ట్స్ ఏ బైనరీ నెంబర్ టు ఏ డెసిమల్ నెంబర్, కన్వర్ట్స్ ఏ బైనరీ నెంబర్ టు ఏ హెక్సాడెసిమల్ నెంబర్, అండ్ కన్వర్ట్స్ ఏ బైనరీ నెంబర్ టు ఏ ఆక్టల్ నెంబర్. ఓకే, సి. సో ఇప్పుడు మనం ఇంజనీరింగ్ ఫంక్షన్స్ అంటే డెసిమల్ నుంచి బైనరీకి కన్వర్ట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం బైనరీ నుంచి డెసిమల్ నెంబర్స్ కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే డెసిమల్ నెంబర్స్ అనేవి తీసుకుంటున్నాను, 10, 20, 10, 8, 15, 4, 2. సో ఇలా నేను ఏం చేశాను అంటే డెసిమల్ నెంబర్స్ అనేవి తీసుకున్నాను.
సో ఇప్పుడు నేను డెసిమల్ నెంబర్స్ ని ఎలా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను అంటే బైనరీ నెంబర్స్ కింద కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను సో ఇక్కడ ఈక్వల్ టు సో డెసిమల్ నెంబర్స్ కాబట్టి ఇక్కడ ఫార్ములా ఉంటుంది చూడండి అమ్మా డెసిమల్ టు బైనరీ సో ఇక్కడ చూడండి DEC టు BIN అంటే డెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేయటం అలాగే మీరు ఏ నెంబర్ ని అయితే కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నారో దాని యొక్క రిఫరెన్స్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ సో 1010 సో ఇదేమో 0 ప్లేస్ సెకండ్ ప్లేస్ ఫోర్త్ మీకు ఆల్రెడీ తెలుసు డెసిమల్ టు బైనరీ ఎలా కన్వర్ట్ చేస్తామో సో యాజ్ ఇట్ ఈస్ గా డ్రాగ్ చేసేయండి సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే బైనరీ నంబర్స్ యాజ్ ఇట్ ఈస్ గా నేను ఏం చేస్తున్నాను అంటే సేమ్ నంబర్స్ ఇస్తున్నాను ఓకేనా 1010 100 అలాగే 1110 సో ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నాను బైనరీ టు డెసిమల్ ఇక్కడ నేను ఏం చేశాను అంటే 10 నెంబర్ ని డెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేశాను ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే 1010 అనే బైనరీ నెంబర్ ని డెసిమల్ నెంబర్ లో కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను సో ఈక్వల్ టు బైనరీ బైనరీ టు డెసిమల్ సో మీరు ఏ నెంబర్ ని అయితే కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ నెంబర్ యొక్క సెల్ అడ్రస్ సో 10 వచ్చిందా లేదా సో యాజ్ ఇట్ ఇస్ గా డ్రాగ్ చేయండి సో దిస్ ఇస్ ద డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ దిస్ ఇస్ ద బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ ఓకే సో ఇక్కడ ఫైనాన్షియల్ ఫంక్షన్ లో మనం ఇంట్రెస్ట్ అనేది ఎలా పే చేస్తాం ఓకేనా సో మంత్లీ ఇంట్రెస్ట్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పేదే ఫైనాన్షియల్ ఫంక్షన్ ఓకే అలాగే డేటాబేస్ ఫంక్షన్స్ సో ఇక్కడ కేటగిరీ వైస్ మనం యావరేజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పేదే డేటాబేస్ ఫంక్షన్స్ అట్ ద సేమ్ టైం కన్వర్షన్ ఒక నెంబర్ ని డెసిమల్ నుంచి బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలి అట్ ద సేమ్ టైం బైనరీ నుంచి డెసిమల్ కి ఎలా కన్వర్ట్ చేయాలో చెప్పేదే మనకి ఇంజనీరింగ్ ఫంక్షన్స్ సో దీస్ ఆర్ ద రిఫరెన్స్ బుక్స్ ఫర్ ఓఏటీ సో మీకు ఏ డౌట్ ఉన్నా గానీ ఈ బుక్స్ ని మీరు రిఫర్ చేయొచ్చు థాంక్యూ సో మచ్